హర్యానా రాష్ట్రం యమునానగర్ జిల్లాలోని కలేసర్ నేషనల్ పార్క్ ఏనుగులు, చిరుతపులులు, జింకలు, ఎలుగుబంట్లు తదితర జంతువులు రకరకాల పక్షులతో అలరారుతూ ఉంటుంది. అయితే గత 110 ఏళ్లుగా ఆ పార్క్లో పెద్ద పులుల జాడేలేదు. అలాంటిది తాజాగా ఓ పెద్ద పులి ప్రత్యక్షమైంది. 110 ఏళ్ల తర్వాత పార్క్లో పులి సంచరించిన దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో హర్యానా అటవీ శాఖ మంత్రి అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఈ పార్క్లో 1913లో పులి కనిపించిందని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కనిపించడం ఆనందంగా ఉందన్నారు. ఈ పులి కాలి గుర్తులను పరిశీలించి దాని వయసు, లింగం వంటి ఇతర విషయాలు తెలుసుకోవాలని అటవీ అధికారులను మంత్రి ఆదేశించారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. ఈ పులి ఏప్రిల్ 18-19 తేదీల్లో ఈ పార్క్లో కనిపించింది. అయితే వన్యమృగం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని రాజాజీ నేషనల్ పార్క్ నుంచి కలేసర్ పార్క్లోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే హిమాచల్ సింబల్బరా నేషనల్ పార్క్ కూడా కలేసర్ పార్క్ పక్కనే ఉంది. దీంతో ఈ 3 పార్కుల్లో పులి సంచరిస్తోందని, కానీ కలేసర్ పార్క్లోనే నివాసం ఉంటోందని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల పాటు దీని కదలికలు పరిశీలిస్తే స్పష్టత వస్తుందని తెలిపారు. కలేసర్ నేషనల్ పార్క్ ఎన్నో వన్యమృగాలకు నిలయంగా ఉంటోంది. 11,570 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో చిరుతపులులు, ఏనుగులు, ఇతర రకాల అడవి జంతువులు నివసిస్తూ ఉంటాయి. అయితే పెద్ద పులి కనిపించడం మాత్రం 110 ఏళ్ల తర్వాత మొదటిసారి అని అధికారులు తెలిపారు.